చివరి రోజు కావడంతో గ్రేటర్ వరంగల్ లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. అభ్యర్థులు అంచర్లతో హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ అలాగే వరంగల్ లోని ఎల్బి కాలేజ్ సెంటర్ల దగ్గర సందడి నెలకొని ఉంది. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఘట్టానికి తెరపడబోతోంది. ప్రధాన పార్టీలు ఇంకా తమ అభ్యర్థుల్ని ఫైనల్ చేయకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వరంగల్ గ్రేటర్ లో 207 అభ్యర్థులు 271 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, నామినేషన్ల ప్రక్రియ ఎలా జరుగుతోంది? సౌమ్య, ప్రస్తుతం వరంగల్ లో నామినేషన్ల పర్వం తోటి అంత సందడిగా నెలకొంది. రెండు సెంటర్లలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఒకటి మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీలో, మరొకటి ఎల్బీ కాలేజీలో. ఉదయం నుంచి కూడా 10:30 నుంచి చూస్తే పెద్ద ఎత్తున అభ్యర్థులు వస్తున్నారు. మొదటి 2 రోజులు చూస్తే 2207 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కానీ ఈ రోజు 3వ రోజు, ఈ రోజు చివరి రోజు కావడంతో ఉదయం నుంచే అభ్యర్థులు భారీగా తరలి వస్తున్నారు. అధికార పార్టీ నుంచి టీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీల నుంచి, ప్రధాన పార్టీల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు తమ నామినేషన్లు వేస్తున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నామినేషన్ సెంటర్లోకి వచ్చే వాళ్ళకు కూడా కేవలం అభ్యర్థి, బలపరిచే వాళ్ళు, తర్వాత సాక్షి ముగ్గురిని మాత్రమే లోపలి కూడా వాళ్ళ టెంపరేచర్ చూసిన తర్వాత, వాళ్ళకు శానిటైజ్ ఇచ్చిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాలు, నామినేషన్లు వేస్తున్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా వాళ్ళకు వచ్చినటువంటి అభ్యర్థులుగా పోటీ ఉత్సాహం చూపిస్తూ నామినేషన్లు వేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులకు మద్దతుదారులు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరితోటి మొత్తం ఇటు ఆర్ట్స్ కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఎల్బీ కాలేజీకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఉంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రోజు నామినేషన్లకు సంబంధించినటువంటి చివరి రోజు కావడం, ఇప్పటికే దాదాపుగా ఈ ఒక్క సెంటర్లోనే, అంటే ఒక్క ఆర్ట్స్ కాలేజీకి సంబంధించినటువంటి దాంట్లోనే ఇప్పటికే 130 నామినేషన్లు 1 o'clock వరకు పడ్డాయని చెప్తున్నారు. ఈ రోజు మొత్తంగా దాదాపుగా 600 నుంచి 700 నామినేషన్లు పడే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంటుంది. 5 గంటల లోపల ఎవరైతే నామినేషన్స్ వేయడానికి నామినేషన్ సెంటర్స్కి వస్తారో వాళ్ళందరికీ నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పిస్తారు. మొత్తం నామినేషన్ల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కావాలంటే ఈరోజు రాత్రి 8-9 గంటల వరకు కూడా ఇదంతా కూడా కొనసాగుతుంది. ఎంతమంది నామినేషన్ వేశారనేది అప్పటి వరకు తెలుస్తుంది. అయితే నామినేషన్లకు సంబంధించినటువంటి చివరి ఘట్టానికి చేరుకుంది. నామినేషన్లకు ఇవరి లాస్ట్ డే, కానీ ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ నుంచి అఫీషియల్గా అభ్యర్థులకు సంబంధించినటువంటిది ప్రకటన కానీ, వాళ్ళను ఖరారు కానీ చేయలేదు. అందరూ కూడా గెలుపు గుర్రాలకు సంబంధించినటువంటి వాటిని ఎంచుకునే ప్రమేయంలో ఎవరికి టికెట్ అనే దాని మీద తర్జన భర్జనలు పడుతున్నారు. ఇంకా వాటికి సంబంధించినటువంటి అన్ని పార్టీలలో కూడా ఈ చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ ఆశాబాహులు మాత్రం ఎట్లయినా తమకు టికెట్ వస్తుంది, అధిష్టానం నుంచి కావచ్చు లేదా తాము నమ్ముకున్నటువంటి గాడ్ ఫాదర్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చింది కాబట్టి నామినేషన్లు వేస్తున్నామనే చేస్తుంది. కానీ అధికార పార్టీలో చూస్తే ఇది ఎక్కువగా కనిపిస్తుంది. టీఆర్ఎస్లో ఈసారి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ రేబల్స్ ఉండే అవకాశం ఉందనే ఒక అంచనాకు వస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఉన్నదే 66 డివిజన్లు, కానీ నిన్న ఒక్కరోజే 120 మంది టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు నామినేషన్లు వేశారు. ఈ రోజు కూడా ఉదయం నుంచి, అంటే నిన్న ఈ సిట్టింగ్ కార్పొరేటర్లుగా తాజా మాజీలు అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ డివిజన్స్ అన్ని చాలా వరకు మారిపోయాయి. వాళ్ళు ఏదైతే పక్కపక్క డివిజన్స్ ఉన్నాయో లేకపోతే వాళ్ళ అనుకూలమైన డివిజన్స్ వాటి దగ్గర వాళ్ళు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా నామినేషన్లు వేయిస్తున్నారు. మరోవైపు ఎల్బీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సెంటర్ దగ్గర ఒక కరపత్రం కూడా చాలా కలకలం రేపిందని చెప్పచ్చు. అధికార పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్లో టికెట్లను అమ్ముకుంటున్నారు. 30 నుంచి 50 లక్షలు ఇచ్చిన వాళ్ళకే టికెట్ వస్తుంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళకు కావచ్చు లేదా ఉద్యమంలో కీలకంగా నిలిచిన వాళ్ళు కావచ్చు, వాళ్ళెవ్వరికీ కూడా టికెట్లు రావట్లేదు అనేది ఆ కరపత్రంలో వదిలివెళ్లారు. టీఆర్ఎస్ పార్టీలో మాత్రం టికెట్లకు సంబంధించినటువంటి ఈ ఇష్యూ ఇది ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పచ్చు. చాలా వరకు ఆశాభావులు అయితే ఇప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. తమకు టికెట్ వస్తుందనే భరోసాతోటి కావచ్చు, అదేంతోటి చాలా మంది అయితే నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్లు వేసే వాళ్ళతో వచ్చే వాళ్ళతోటి ఈ రెండు సెంటర్లలో కూడా చాలా సందడి నెలకొంది. ఎవరికి టికెట్ ఇస్తారు అనే దానికి సంబంధించి, ఎవరికి బీఫామ్ ఇస్తారు అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. విత్డ్రా సమయానికి ఆ రోజు మాత్రమే ఈ బీఫామ్స్ ఇవ్వాలి అనేది నిర్ణయించినట్టుగా తెలుస్తుంది.
మొత్తంగా అయితే ఈ రెండు సెంటర్ల దగ్గర నామినేషన్ల కోసం సందడి నెలకొంది. ఈ రోజు మొత్తంగా 66 డివిజన్లు కలిపి మొత్తం ఒక 800 నుంచి 900 నామినేషన్లు ఈ టైం పూర్తయ్యే వరకు పడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు సౌమ్య. ఓకే కృష్ణమోహన్, థ్యాంక్ యూ.